ప్రస్తుతం తెలుగు తెరను ఏలుతున్న కన్నడ భామ రష్మిక మందన్న. ఎంతో కాలంగా ఫ్లాప్లతో ఇబ్బందుల్లో ఉన్న నాగశౌర్యకు రష్మిక జోడీగా సక్సెస్ రావడంతో లక్కీ హీరోయిన్ ట్యాగ్ తొలి సినిమాతోనే సొంతం చేసుకుంది. అదే జోరులో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక టాలీవుడ్ ని షేక్ చేసింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అంతే ఇంటెన్స్ ఎమోషన్స్ క్యారీ చేయడంలో రష్మిక యాక్టింగ్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసి సక్సెస్ లు కొట్టేసింది. ఆ చార్మింగ్నెస్ తోనే రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరులో మహేష్ సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులని మెప్పించింది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే నితిన్ తో భీష్మ సినిమాను మొదలు పెట్టింది. చేసిన ప్రతి సినిమా హిట్ అవుతూ ఉండడం, ఆల్రెడీ లక్కీ లెగ్ అని టాక్ ఉండడంతో స్టార్ హీరోలు కూడా రష్మిక మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ హ్యాపీనెస్ లో ఉండగానే అల్లు అర్జున్ చేయబోయే సినిమాలో కూడా రష్మికకి ఛాన్స్ దొరికింది. స్టార్ హీరోలతో అవకాశాలు రావడంతో గ్లామర్ డోస్ పెంచేసింది రష్మిక. మొన్న మొన్నటి వరకు పెద్దగా ఫోటోషూట్స్ మీద, డ్రెస్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయని ఈ కన్నడ కస్తూరి ఇప్పుడు అందంగా కనిపించడానికి తెగ ట్రై చేస్తోంది. ఆడియో ఫంక్షన్లతో పాటు ఫోటోషూట్స్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తోంది. కస్టమైజ్డ్ ఫోటోస్ తో ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఫ్యాషనబుల్ అపీరెన్స్ ఇస్తోంది. అంతకు ముందు వరకు పెద్దగా బోల్డ్ గా కనిపించిన ఈ రష్మిక ఇప్పుడు గ్లామర్ డోస్ కాస్త పెంచి మరీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. చూద్దాం, నిన్నటి వరకు గ్లామర్ హీరోయిన్ ట్యాగ్ లేని రష్మిక ఈ దెబ్బతో ఎన్ని అవకాశాలు రాబట్టుకుంటుందో.